ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతున్నారో వారందరికీ మన సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు రైతు భరోసా సంబంధ రైతు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిలో కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు కేబినెట్ మీటింగ్ సందర్భంగా అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే అన్నదాత సుఖీభవ గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవ ధర ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏడు వేలు రబీ సీజన్కు సంబంధించి ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేలు సంవత్సరానికి ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ నిధుల కొరత వలన ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వలన ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయలేకపోతున్నామని కూడా తెలియచేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ అయితే నిర్ణయించ జరగబోతుంది ఈ కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొ రైతులకు పెట్టుబడి సాయం కోసం అయితే ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధ పదిహేడవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఎక్స్ట్రాగా వేస్తూ ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల అంటే ఈ నెల కేబినెట్ మీటింగు నిర్వహిస్తారు ఆ కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ తర్వాత అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని తెలియచేయడం జరిగింది